వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. వరుణ్ తేజ్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా త్వరలో రాబోతున్న సినిమా వాల్మీకి ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో మృణాలిని రవి, అధర్వ మురళి మరియు డింపుల్ హయాతీలు కూడా నటించారు. జిగర్తాండ అనే తమిళ సినిమాకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకి దర్శకత్వం వహించారు హరీష్ శంకర్. 14 Reels ప్లస్ బ్యానర్ పైన ఈ సినిమాను నిర్మించారు. అయితే ఎప్పటి నుంచో ఈ సినిమా టైటిల్ గురించి ఒక వివాదం నడుస్తూ ఉంది. కాకపోతే దాని మీద అధికారికంగా మాత్రం క్లారిటీ లేదు. అయితే ఈ సినిమాకి సంబంధించిన వివాదం తెలంగాణ హైకోర్టుకు ఎక్కింది. ఒకవైపు చిత్ర యూనిట్, మరోవైపు ఈ సినిమా టైటిల్ మార్చాలి అని బోయా హక్కుల పోరాట సమితి తమ వాదనని బలంగా వినిపిస్తోంది. తమ కులస్తులను కించపరిచే విధంగా వాల్మీకి టైటిల్ పెట్టారని, అందుకు ఏమాత్రం ఊరుకునేది లేదని వారు కోర్టు ముందు వినవించుకున్నారట. ఈ నేపథ్యంలో కోర్టు సెన్సార్ బోర్డు, ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్, డీజీపీ, హీరో వరుణ్ తేజ్ లకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ విషయంపై 4 వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.